ఇది రఫేల్ యుద్ధ విమానం, ఫైటర్ జెట్. ఈ ఫైటర్ జెట్ని ఫ్రాన్స్ దేశానికి చెందిన డసాల్ట్ ఏవియేషన్ అనే సంస్థ తయారు చేస్తుంది. ఫ్రెంచ్ భాషలో రఫేల్ అంటే ఒక్కసారిగా వీచే బలమైన గాలి అని అర్థం వస్తుంది. వీటిని ఇండియన్ గవర్నమెంట్ ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ వీడియోలో రఫేల్కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ఒక్క రఫేల్ విమానం ఖరీదు దాదాపు 1400 కోట్ల రూపాయలు. ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ లో 3 వేరియేషన్స్ ఉంటాయి, రఫేల్ బి, రఫేల్ సి మరియు రఫేల్ ఎం. రఫేల్ బి 2 సీటర్ విమానం, రఫేల్ సి 1 సీటర్ విమానం, రఫేల్ ఎం 1 సీటర్ మరియు యుద్ధ నౌక మీద ల్యాండ్ అయ్యే విధంగా అరెస్టింగ్ హుక్ ఉంటుంది. అయితే ఈ మూడింటి పనితనం దాదాపుగా సేమ్. రఫేల్ యొక్క బాడీ డెల్టా షేప్ లో డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ డెల్టా షేప్ హై స్పీడ్ లో రఫేల్ కు మంచి స్టెబిలిటీ మరియు ఎజిలిటీని ఇస్తుంది. ఎజిలిటీ అంటే ఈజీగా త్వరగా డైరెక్షన్ చేంజ్ కాగలిగే గుణం. ఈ ఎజిలిటీ వల్ల విమానము ఏ డైరెక్షన్ లోనైనా అత్యంత త్వరగా చేంజ్ కాగలుగుతుంది. శత్రువుల మిసైల్ నుండి తప్పించుకోవాలంటే ఈ ఎజిలిటీ అనే గుణం ఫైటర్ జెట్స్ కి అత్యంత ముఖ్యమైన గుణం. రఫేల్ కు స్టెల్త్ ప్రాపర్టీ ఉంటుంది. స్టెల్త్ ప్రాపర్టీ అనేది యుద్ధ రంగంలో అత్యంత అవసరం. స్టెల్త్ ప్రాపర్టీ అంటే ఎదుటివారి రాడార్స్ కి కనపడకుండా ఉండడం. రఫేల్ ని శత్రువుల రాడార్స్ అంత ఈజీగా గుర్తించలేవు. శత్రువుల రాడార్స్ నిరంతరంగా గాలిలోకి రేడియో వేవ్స్ ని పంపుతూ ఉంటాయి. ఈ రేడియో వేవ్స్ రఫేల్ మీద పడ్డప్పుడు రిఫ్లెక్ట్ కావు. ఇలా ఎందుకు రిఫ్లెక్ట్ కావు అంటే దీని షేప్ మరియు సర్ఫేస్ మీద ఉన్న స్పెషల్ కోటింగ్స్ వల్ల రిఫ్లెక్ట్ కావు. అలా రిఫ్లెక్ట్ కానప్పుడు రాడార్స్ దీనిని గుర్తించలేవు. సో సేఫ్ గా వెళుతుంది. రఫేల్ ఎయిర్ టు గ్రౌండ్ అటాక్ మరియు ఎయిర్ టు ఎయిర్ అటాక్ కూడా చేయగలదు. రఫేల్ కి మీటియార్ మరియు స్కాల్ప్ లాంటి అడ్వాన్స్డ్ మిసైల్స్ ని వాడారు. ఇవి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా ఛేదించగలవు. రఫేల్ న్యూక్లియర్ బాంబ్స్ ని కూడా తీసుకెళ్లగలదు. దీని బాడీని దాదాపు 70% కాంపోజిట్ మెటీరియల్స్ తో చేస్తారు. అల్యూమినియం మరియు టైటానియంలతో చేసిన విమానాలతో పోలిస్తే ఈ కాంపోజిట్స్ తో చేసిన విమానాలు 40% ఎక్కువ బరువుని మోసుకెళ్లగలవు. దీని పొడవు 15.3 మీటర్, ఎత్తు 5.3 మీటర్ మరియు వింగ్ స్పాన్ 10.9 మీటర్. దీని మాక్సిమం స్పీడ్ 1.8 మాక్, అంటే సౌండ్ స్పీడ్ కంటే 1.8 రెట్లు ఎక్కువ. దాదాపు 1 గంటకు 2,222 కిలోమీటర్లు వెళ్లగలదు. ఇది సాధారణ ప్రయాణికుల విమానాల కంటే 3 రెట్లు ఎక్కువ వేగం వెళుతుంది. నిమిషానికి 37 కిలోమీటర్లు వెళ్లగలదు. హైదరాబాద్ నుండి చెన్నైకి కేవలం 14 నిమిషాలలో చేరుకోగలదు. ఇంధనం మరియు మిసైల్స్ ఏవీ లేకుండా కేవలం ఖాళీ విమాన బరువు 10 టన్నులు, అంటే 10,000 కేజీలు. ఇంటర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 4.7 టన్నులు, అంటే దాదాపుగా 6,000 లీటర్ల ఇంధనం పడుతుంది. ఎటువంటి ఇంధనం ఇందులో వాడతారు అంటే దాదాపుగా అన్ని రకాల ఫైటర్ జెట్స్ కి కిరోసిన్ ని వాడతారు. ఒక్కో రకమైన ఫైటర్ జెట్ కి ఒక్కొక్క రకమైన అవసరాలు ఉన్నప్పుడు ఆ కిరోసిన్ లో అడిటివ్స్ ని వాడతారు. ఎక్స్టర్నల్ లోడ్ 9.5 టన్నులు ఉంటుంది. ఎక్స్టర్నల్ లోడ్ అంటే మిసైల్స్ అయినా కావచ్చు లేదా అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్ అయినా కావచ్చు. సపోజ్ శత్రు దేశంలోకి చాలా దూరం వెళ్లి అటాక్ చేయాలి అన్నప్పుడు కొన్ని మిసైల్స్ ని తగ్గించుకుని ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్స్ ని అటాచ్ చేస్తారు. ఎందుకంటే అంత దూరం వెళ్లి తిరిగి రావాలంటే ఇంటర్నల్ ఫ్యూయల్ సరిపోదు. ఒకవేళ ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, బార్డర్ లో వార్ జరుగుతోంది అన్నప్పుడు ఎక్స్టర్నల్ లోడ్ లో కేవలం మిసైల్స్ ని తీసుకెళ్తారు. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ అవసరం ఉండదు. ఒక్కసారి ఫ్యూయల్ నింపితే రఫేల్ 3,700 కిలోమీటర్లు వెళ్లగలదు. అదేగాక రఫేల్ కు గాలిలోనే ఫ్యూయల్ నింపవచ్చు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఫ్యూయల్ అయిపోయిన ప్రతిసారి కిందకు దిగి నింపుకొని మళ్లీ వెళ్లాలంటే టైం సరిపోకపోవచ్చు. అలాంటి సమయాలలో ఫ్యూయల్ ట్యాంకర్ విమానం సహాయంతో రఫేల్ కు గాలిలోనే ఇంధనాన్ని నింపవచ్చు. రఫేల్ కు 2 M88 4E అనే అడ్వాన్స్డ్ టర్బోజెట్ ఇంజిన్స్ ని వాడారు. ఈ ఇంజిన్ యొక్క లైఫ్ మిగతా ఇంజిన్స్ తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంజిన్స్ నుండి వచ్చే గ్యాసెస్ లో పొగ కనపడదు మరియు తక్కువ పొల్యూషన్ ని కలిగిస్తాయి. ఒక్కో ఇంజిన్ 50 కిలో న్యూటన్ల థ్రస్ట్ ఫోర్స్ ని విడుదల చేస్తుంది. ఇదే ఇంజిన్ కి ఆఫ్టర్ బర్నర్ ని వాడితే 75 కిలో న్యూటన్ ఫోర్స్ ని ఇస్తుంది. ఆఫ్టర్ బర్నర్ అంటే ఏంటో చూద్దాం. ఆల్రెడీ ఇంజిన్ లో ఇంధనం మండి వేగంగా గ్యాసెస్ బయటకు వస్తూ ఉంటాయి.
ఈ గ్యాసెస్ ఎంత ఫోర్స్ తో ఇంజన్ నుండి బయటకు వస్తే అంత ఫోర్స్ గా విమానం ముందుకు వెళ్తుంది. ఇలా వేగంగా ఇంజన్ నుండి బయటకు వస్తున్న గ్యాసెస్ మీద మళ్ళీ ఎక్స్ట్రా ఇంధనాన్ని డైరెక్ట్ గా స్ప్రే చేస్తారు. ఇలా స్ప్రే చేయడాన్ని ఆఫ్టర్ బర్నర్ అంటారు. ఈ ఆఫ్టర్ బర్నర్ వల్ల ఇంజన్ శక్తి ఒక్కసారిగా పెరిగిపోతుంది. 50 kN ఫోర్స్ నుండి 75 kN ఫోర్స్ కి చేరుకుంటుంది. అయితే ఈ ఆఫ్టర్ బర్నర్ ని ప్రతిసారి వాడరు, ఎందుకంటే ఆఫ్టర్ బర్నర్ ఎంత ఎక్కువగా వాడితే ఇంధనం అంత త్వరగా అయిపోతుంది. శత్రువులను అటాక్ చేయవలసి వచ్చినప్పుడు లేదా శత్రువుల మిసైల్ నుండి తప్పించుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆఫ్టర్ బర్నర్ ని వాడతారు. రఫేల్ కి కోల్డ్ స్టార్ట్ ఫీచర్ ఉంటుంది. అంటే హిమాలయాల లాంటి ఎత్తైన మరియు చలి ప్రదేశాలలో కూడా ఇంజన్ ఈజీగా స్టార్ట్ అవుతుంది. రఫేల్ లో పైలట్ వాడే హెల్మెట్ చాలా అడ్వాన్స్డ్ హెల్మెట్. ఇది టార్గో 2 హెల్మెట్. శత్రువుల స్థావరాలు, కొండలు, లోయలు, మన వైపు వస్తున్న శత్రువుల మిస్సైల్స్, వాటి కదలికలు, ఇవన్నీ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి. కానీ రఫేల్ కు మాత్రం ఈ స్క్రీన్ మొత్తం హెల్మెట్ లో కూడా కంటికి కనపడేలాగా అమర్చారు. దీనివల్ల పైలట్ ఈజీగా సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆలస్యం జరగకుండా ప్రతిచర్యలు మొదలు పెడతాడు. ఈ హెల్మెట్ లో మరో ప్రత్యేకత ఉంది. ఇది పైలట్ ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉంటుంది. పైలట్ స్పృహలో ఉన్నాడా లేదా స్పృహ కోల్పోయాడా అన్న విషయాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. పైలట్ ఒకవేళ స్పృహ కోల్పోతే వెంటనే ఆటో పైలట్ మోడ్ కి మార్చుకుని జెట్ ని గో హోమ్ అనే కమాండ్ ద్వారా తిరిగి సొంత ప్రదేశానికి తీసుకొస్తుంది. అంత తీవ్రమైన యుద్ధంలో అసలు పైలట్ ఎందుకు స్పృహ కోల్పోతాడు అనే డౌట్ వస్తుంది. యుద్ధ విమానాలు కేవలం 5-6 సెకండ్లలో 1000 కిలోమీటర్ల స్పీడ్ కు చేరుకుంటాయి. ఆ సమయంలో వీటి యాక్సిలరేషన్ భూమి గ్రావిటేషనల్ యాక్సలరేషన్ కంటే 9 రెట్లు ఎక్కువ అవుతుంది. అంత గ్రావిటీ ఫోర్స్ లో మనిషి స్పృహ కోల్పోతాడు. గ్రావిటీ వల్ల పైలట్ స్పృహ ఎలా కోల్పోతాడు అన్న విషయం మీకు అర్థం కావాలంటే, ఎప్పుడైనా లిఫ్ట్, జాయింట్ వీల్, రోలర్ కోస్టర్ లాంటివి మీరు ఎక్కి ఉంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. పైకి వెళ్లేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ కిందకు వచ్చేటప్పుడు చాలా మంది గట్టిగా అరుస్తూ ఉంటారు. ఎందుకు అలా అరుస్తున్నారు అంటే వాళ్ళు జీ ఫోర్స్ కి గురవుతున్నారు. వాళ్ల మీద జీ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది. లిఫ్ట్ లో అయితే 1G కి గురవుతారు, జాయింట్ వీల్ లో కూడా 1G కే గురవుతారు. అదే రోలర్ కోస్టర్ లో అయితే 3-5G వరకు కూడా గురవుతారు. ఒక్కొక్క రోలర్ కోస్టర్ ఒక్కొక్క రకమైన జీ ఫోర్స్ ని క్రియేట్ చేస్తుంది. అందుకే రోలర్ కోస్టర్ లో వాళ్ళు ఎక్కువగా భయపడతారు. ఏదో బరువు కోల్పోయినట్టు, కళ్ళు తిరిగినట్టు తెలియని ఒక రకమైన ఇబ్బంది కలుగుతుంది. అదే 9G ఫోర్స్ కి గురవుతే సాధారణ వ్యక్తులు స్పృహ కోల్పోయి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే పైలట్స్ కి ఈ హెవీ జీ ఫోర్స్ ని తట్టుకోవడానికి కఠినమైన ట్రైనింగ్ ఇస్తారు. సాధారణంగా ఫైటర్ జెట్ పైలట్స్ జీ సూట్ ని ధరిస్తారు. ఈ జీ సూట్ పైలట్ మీద గ్రావిటేషన్ ఫోర్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అయినా కూడా కొన్ని సందర్భాలలో పైలట్ స్పృహ కోల్పోతూ ఉంటారు. అయితే రఫేల్ పైలట్స్ ని సురక్షితంగా చూసుకుంటుంది. ప్రపంచంలో ఏ ఫైటర్ జెట్ అయినా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మిసైల్ నుండి తప్పించుకోలేవు. ఎందుకంటే మిసైల్స్ స్పీడ్ ఫైటర్ జెట్ స్పీడ్ కంటే 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శత్రువుల మిసైల్ నుండి తప్పించుకోవడం సాధ్యపడదు. మరి ఎలా తప్పించుకోవాలి అంటే, మన దగ్గరున్న మిసైల్ తో ఎదురుగా వస్తున్న శత్రువుల మిసైల్ ని కూల్చాలి లేదా ఎదురుగా వస్తున్న దాన్ని మోసం చేయాలి. ఈ విధంగా శత్రువుల మిసైల్ ని మోసం చేయడానికి రఫేల్ లో ఫైబర్ ఆప్టిక్ టౌడ్ డెకాయ్ సిస్టమ్ ఉంటుంది. ఇది రఫేల్ ను శత్రువుల మిసైల్ నుండి ఈజీగా తప్పించుకునేలా చేస్తుంది. సపోజ్ శత్రువుల మిసైల్ ఒకటి రఫేల్ ని గుర్తించి దీనిని కూల్చడానికి దూసుకొస్తుంది అనుకుందాం. ఈ సమయంలో రఫేల్ వింగ్ కింద ఉన్న ఈ డెకాయ్ ఒకటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా రఫేల్ వెనక వైపుకు వస్తుంది. ఈ డెకాయ్ శత్రువుల మిసైల్ కు హై ఇంటెన్సిటీ రేడియో వేవ్స్ ని పంపుతుంది. దాంతో రఫేల్ వైపు వస్తున్న మిసైల్ కన్ఫ్యూజ్ అయ్యి డెకాయ్ ని విమానంగా అనుకుని డెకాయ్ వైపు వెళ్తుంది. ఈ సమయంలో రఫేల్ తప్పించుకోగలుగుతుంది. ఒకవేళ డెకాయ్ పేలిపోయినా పెద్ద నష్టం ఏమీ ఉండదు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ డెకాయ్ తో పాటు రఫేల్ లో ఫ్లేర్ డెకాయ్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మిసైల్ నుండి తప్పించుకోవడానికి సహాయపడతాయి. ఇన్ఫ్రారెడ్ మిసైల్స్ వస్తున్నప్పుడు రఫేల్ ఈ ఫ్లేర్ డెకాయ్స్ ని మిసైల్స్ కి ఎదురుగా విసురుతుంది. ఆ ఫ్లేర్ డెకాయ్స్ ఎక్స్ప్లోడ్ అయ్యి మిసైల్స్ ని కన్ఫ్యూజ్ చేస్తాయి. శత్రువుల స్థావరాలను, విమానాలను లేదా మన వైపు వస్తున్న మిసైల్స్ ని గుర్తించాలంటే సాధారణ రాడార్స్ అంత ఎగ్జాక్ట్ గా గుర్తించలేవు. అందుకోసం రఫేల్ లో
AESA ఐజా అనే రేడార్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేశారు. ఈ రేడార్ వల్ల శత్రువుల కదలికలను ఎగ్జాక్ట్ గా గుర్తించవచ్చు. ఈ టెక్నాలజీ వల్ల రఫేల్ ఒకేసారి 6 వేర్వేరు టార్గెట్స్ మీద దాడి చేయగలుగుతుంది. రఫేల్ యుద్ధ రంగాన్ని ఎలా ఉంటుంది అనే 3D మ్యాప్స్ ని జనరేట్ చేసి పైలట్ కి చూపిస్తుంది. అది రాత్రైనా పగలైనా మేఘాలున్నా లేకున్నా వర్షంలో కూడా చూపిస్తుంది. మరో విషయం ఏంటంటే దీనికున్న హై రెజల్యూషన్ కెమెరా బ్యాటిల్ గ్రౌండ్ ని ఎలా ఉంది అని ఫోటోస్ తీసి ఎప్పటికప్పుడు మన దేశానికి చేరవేస్తుంది. మనిషి తయారు చేసిన ఎన్నో మెషిన్స్ లో ఈ ఫైటర్ జెట్స్ అనేవి అత్యంత సంక్లిష్టమైనవి మరియు అత్యంత వినాశనాన్ని కూడా కలిగిస్తాయి. ఇంతటి శక్తివంతమైన యుద్ధ విమానాన్ని భారతదేశం తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. ఎందుకంటే శాంతిని నెలకొల్పాలన్న శక్తి అవసరం.